హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ, నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ సేమియా ఎలా చేయాలనేది చూపిస్తాను. చూడండి, సింపుల్గా 5 నిమిషాల్లో చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి ఎంతో అవసరం అండి. సబ్స్క్రైబ్ చేసి అయితే వీడియోని అయితే చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోలోకి వెళ్తే చూడండి మనకి ఎగ్ సేమియా ఎంత బాగా వచ్చిందో. పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఇలాంటి బౌల్ తీసుకొని దీనికి వాటర్ తీసుకుందామండి. వాటర్ తీసుకొని ఇదిగోండి నేను ఇక్కడైతే సేమియా అనేది 250 గ్రామ్స్ సేమియా అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న వాటర్ అనేది స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి నేను ఒక్క కొంచెం అంటే కొంచెం ఉప్పు అనేది వేస్తున్నాను వాటర్లో. ఓకేనా, ఈ వాటర్ అనేది మనకి ఇప్పుడు బాగా మరగాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ మనకు వాటర్ కూడా బాగా మరిగిపోయినాయి. ఇప్పుడు మనం ఏంటంటే ముందుగా తీసి పెట్టుకున్నాం కదా సేమియా అనేది, ఈ వాటర్లో వేసేయాలి. ఇట్లా తెరులుతున్నప్పుడు మాత్రమే వేసేయాలి, లేకపోతే సేమియా అనేది బంక బంకగా గుజురు గుజురుగా అయిపోతుందన్నమాట. ఓకేనా, ఇదిగోండి నేను మొత్తం అయితే ఇక్కడ సేమియాని వేసేస్తున్నాను వాటర్లో. వాటర్ అనేది చాలా బాగా తెరలాలి ఫ్రెండ్స్, కొంచెం లేట్ అయినా పర్లేదు. ఓకేనా, ఇదిగోండి ఇదే విధంగా సాల్ట్ కూడా మనం ముందోడే వేసాం. సాల్ట్ కూడా కంపల్సరీగా మనం వేయాలి, లేకపోతే మనకి సేమియా టేస్ట్ ఉండదు. సాల్ట్లో ఉడికితేనే సేమియా అనేది మనకి చాలా బాగా వస్తుంది, తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మొత్తం వేసేసిన తర్వాత దీన్ని మొత్తం ఒకసారి మనం కలుపుకుందాం. ఎక్కడ ఉండలు కట్టకుండా మనం అనేది కలుపుకుందాం. దీన్ని కొంచెం సేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్, 1 నిమిషం సేపు. 1 నిమిషం కూడా పట్టదండి, ఇంకా తక్కువే పడుతుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి ఉడకాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఇక్కడ స్టవ్ ఆపేసేద్దాం. స్టవ్ ఆపేసి ఈ వాటర్ అన్నీ తీసి వంచుకుందాం. ఈ వాటర్ అన్నీ తీసి వంచేసుకొని మనం సేమియా అనేది ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి సేమియా అనేది ఇక్కడ పెట్టేసుకుందాం. ఇప్పుడు సేమియా అనేది కొంచెం చల్లారుతూ ఉంటుంది, ఆవిరంతా పక్కకి వెళ్ళిపోయి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకునేసిన తర్వాత ఇదిగోండి నేను ఇక్కడ 2 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను. ఈ 2 స్పూన్ల ఆయిల్ కడాయి బాగా వేడెక్కిన తర్వాత పోసేసానండి. కడాయిలో పోసేసి ఇప్పుడు ఇదిగోండి ఆయిల్ వేడెక్కుతుంది కదండి. ఇదిగో 3x అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. ఈ 3x మనం వేడెక్కిన ఆయిల్లో వేసేద్దాం, కొట్టి పోసుకుందామండి. ఇదిగోండి నేను ఇక్కడ పోస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ 3x ఇట్లాగే పోసేసుకుందామండి. పోసేసుకున్న తర్వాత దీన్ని బాగా మనం ఇప్పుడు కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎగ్స్ ఎక్కువ కొంచెం ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళైతే ఇంకో 2x అయినా మీరు తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నేనైతే 3x తీసుకున్నాను. 3x అయితే మనకి బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం ఎగ్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 2x అయినా తీసుకోవాలి. ఇదిగోండి నేను ఇప్పుడు ఈ విధంగా అయితే మొత్తం కలిపేశాను. కలిపేసుకున్న తర్వాత ఒక ఆనియన్, ఒక ఉల్లిగడ్డ ఉంటుంది కదండి, దాంట్లో సగం వేసాను. కట్ చేసేసి కరివేపాకు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసానండి. వేసేసిన తర్వాత ఇదిగోండి సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ అనేది నేను యాడ్ చేశాను. ఎందుకంటే మనం ఇందాక సేమియాని సాల్ట్లోనే ఉడికించామన్నమాట, అది చూసుకొని మీరు వేసుకోండి. ఓకేనా, 1 స్పూన్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఈ మోతాదులో చేసుకునే వాళ్ళకి. ఇప్పుడు మొత్తం అనేది మనం కలిపేసేద్దాం. ఓకేనా, మొత్తం ఈ విధంగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇదిగోండి 1/2 టీ స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1 స్పూన్ కారం అండి. ఒక చిన్న ఇదిగో చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈ స్పూన్ తోటి కారం. ఇదిగోండి చికెన్ మసాలా వచ్చేసి, చికెన్ మసాలా 1.5 స్పూన్ చికెన్ మసాలా అనేది నేను ఇక్కడ వేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇదిగోండి 1.5 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసేసి దీన్ని మొత్తం మనం ఇప్పుడు కలిపేసుకోవాలి. మొత్తం బాగా మనకి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ విధంగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగోండి సోయా సాస్ అండి, 1 స్పూన్ సోయా సాస్ అనేది వేసుకోండి. మీ దగ్గర సోయా సాస్ లేకపోతే ఏం పర్లేదండి, అలా కూడా గమ్ముగా సోయా సాస్ లేకుండా కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా, సోయా సాస్ 1 స్పూన్ వేసుకొని ఇప్పుడు నేను మొత్తాన్ని కలిపేసాను అనమాట. సోయా సాస్ ఏంటంటే వేస్తే ఏంటంటే మంచి కొంచెం టేస్ట్ వస్తుంది, కలర్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదిగోండి సోయా సాస్ కూడా వేసేసి కలిపేశాను. ఇప్పుడు బాగా సోయా సాస్ వేసిన తర్వాత చూడండి కొంచెం వేగనిద్దాము. వేగిన తర్వాత మనకి ఇదిగోండి ఈ విధంగా ఉంది. మనకి ఎక్కడ పొడి పొడిగా రావాలండి, అడుగు అయితే అసలు అంటుకోకూడదు, కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు
మనం తీసుకున్నాం కదండి సేమియా, ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ సేమియాను కూడా దీంట్లో వేసేద్దాం. ఓకేనా? ఆ సేమియాను కూడా దీంట్లో వేసేసి చూపించేస్తాను మొత్తాన్ని. నేను ఇప్పుడు మీరు చూసేయండి, ఇదిగోండి ఇక్కడ సేమియా కూడా వేసేసాను. సేమియా కూడా వేసేసి ఒక సైడ్ నుంచి ఈ విధంగా కలుపుకోండి. ఇదిగోండి ఎక్కడ పొడి పొడిగా అంటే మరీ మెత్తగా గుజరవ్వకుండా ఒక సైడ్ నుంచి అయితే మనం కలుపుకోవాలి. వేడి నీళ్ళల్లో ఉడికించితే సేమియా అనేది గుజురు గుజురు అవ్వకుండా బాగా వస్తుందండి. బాగా తెరలే తెరలే నీళ్ళల్లో మాత్రం ఉడికిస్తే. ఇదిగోండి మొత్తం అనేది ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా? నేను మొత్తం కలిపి చూపించేస్తాను, చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి నేను ఇక్కడైతే మొత్తాన్ని అయితే కలిపి చూపించేశాను. ఓకేనా? కలిపేసుకున్నాను, ఈ విధంగా ఉంది మొత్తం మనం కలుపుకున్న తర్వాత. చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రెండ్స్. మీరు ఒకసారి సాల్ట్ చూసుకోండి, సాల్ట్ కానీ సరిపోకపోతే ఇప్పుడే కొంచెం వేసుకొని మళ్ళీ కలిపేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నానండి. చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది. స్టవ్ ఆపేసేసి ఇదిగోండి నేను ప్లేట్లెక్క అయితే తీసుకున్నాను. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి సేమియా అనేది. ఎగ్ సేమియా చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనకు నూడిల్స్ కంటే ఈ విధంగా చేసి పెట్టండి, హెల్త్కి కూడా చాలా మంచిది నూడిల్స్ కంటే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కానీ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. మీ సపోర్ట్ అనేది ఛానల్కి ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోని ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.